వెల్కమ్ టు TS24 న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఇక అక్కడి నుంచి ఉగ్రమూకలు పొరుగు దేశాల్లోకి చొరబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయ్యాయి. కాశ్మీర్ సమస్యలపై పాక్ పంతాలు తాలిబన్లు సమర్థించడం భారత్లో అనుమానాలు పెంచింది. ఆఫ్ఘన్ నుంచి తమ దేశాల్లోకి అస్థిరత వ్యాపించకుండా నివారించడానికి భారత్, రష్యా, ఇరాన్లతో పాటు 5 మధ్యాసియా దేశాల జాతీయ భద్రతా సలహాదారు నవంబర్ 10 ఢిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటిస్తామని ప్రతిబాబు అన్నారు. తమ మిత్రులైన పాకిస్తాన్, చైనాలతో సహా ప్రపంచంలో ఏ దేశం తాలిబన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. అందువల్ల తాలిబన్లను ఢిల్లీ సమావేశానికి ఆహ్వానించలేదు. అయినా ఆ సమావేశం ఆఫ్ఘన్కు మేలు చేస్తుందని తాలిబన్లు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడి వల్ల తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడానికి పాక్ సాహసించి ఉండకపోవచ్చు. భారత్, రష్యా, ఇరాన్లు తమ ప్రభుత్వాన్ని గుర్తిస్తే మిగతా ప్రపంచం అదే బాటలో నడుస్తుందని తాలిబన్ల ఆశ. అందువల్ల ఢిల్లీ సమావేశానికి ముందు నుంచే ఆ 3 దేశాలతో తాలిబన్ సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. చారాహర్, రేవ్ ద్వారా ఎగుమతులు, దిగుమతులు మళ్లీ ఆరంభం కావడమే దానికి నిదర్శనం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక చాబాహర్, రేవ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారత్, ఇరాన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ రేవు భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ సెప్టెంబర్ 2 నుంచి చాబాహర్ రేవ్ తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది. తమ దేశంలో భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని తాలిబన్లు ఆశిస్తున్నారు. ఇక అంతర్యుద్ధం, కరోనా వైరస్, సుదీర్ఘ అనావృష్టి ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. 3.8 కోట్ల ఆఫ్ఘన్ జనాల్లో ఇప్పటికే 22% ఆకలితో అలమటిస్తున్నారు. మరో 36% తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి భారత్ ట్రక్కుల్లో 50,000 టన్ల గోధుమలను పంపుతానని గత నెలలో ప్రకటించింది. అవి పాక్ భూభాగం మీదుగా వెళ్లడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిరాకరించింది. చివరకు ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖి విజ్ఞప్తితో గోధుమల రవాణాకు పాక్ పచ్చజెండా ఊపింది. భారత్ మానవతా దృక్పథంతో గత 10 ఏళ్లలో ఆఫ్ఘన్కు 10 లక్షల టన్ల గోధుమలను అందించింది. జనాభాలో సగానికి పైగా దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నందువల్ల బయటి ప్రపంచం సహాయ సహకారాలు తాలిబన్ ప్రభుత్వానికి అత్యవసరం. బయట నుంచి సహాయం అందుకోవడానికి పూర్తిగా పాక్ భూభాగంపై ఆధారపడడం సరికాదని భారత గోధుమల ఉదాంతం తాలిబన్లకు తెలియజెప్పింది. పాక్తో పని లేకుండా చాబాహర్ రేవ్ ద్వారా సరుకుల ఎగుమతి, దిగుమతులను వారు స్వాగతిస్తున్నారు. 15 రేవ్ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత 31 ఖాతర్లో భారత రాయబారి దిలక్ మిత్తల్, అక్కడి తాలిబన్ ప్రతినిధి మహమ్మద్ అబ్బాస్ మధ్య చర్చలు జరిగాయి. ఆ వెంటనే సెప్టెంబర్ 2 నుంచి చాబాహర్లో కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆ రేవ్ ద్వారా ఆఫ్ఘన్కు రష్యా 5.3 లక్షల టన్ల గోధుమను పంపింది. ఆఫ్ఘన్ వ్యాపారులు తాజా ఎండిన పళ్లను ఆ రేవ్ ద్వారా భారత్కు ఎగుమతి చేయడానికి ఇరాన్ అనుమతించింది. ఆఫ్ఘన్లో తాలిబన్ అధికారంలోకి వస్తే చాబాహర్ రేవ్ మూలన పడుతుందని, ఇరాన్లో చైనా ప్రాబల్యం పెరుగుతుందని వినవించిన ఊహాగానాలకు ఈ పరిణామాలు తెరదించాయి. చాబాహర్ సమీపంలో బల్చిస్తాన్లోని గ్వాదర్లో చైనా, పాకిస్తాన్లు నిర్మించిన రేవు అభివృద్ధి చాబాహర్ వల్ల దెబ్బతింటుందని ఆ 2 దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్లో సామరస్యం విలువను గుర్తిస్తున్న తాలిబన్లు పాకిస్తాన్ చెప్పినట్లు నడుచుకోవడానికి సిద్ధంగా లేరు. బ్రిటిష్ హయాంలో పాక్ ఆఫ్ఘన్ను విభజిస్తూ గీసిన డ్యూరాంట్ రేఖను తాలిబన్లు ఆమోదించడం లేదు. ఆఫ్ఘన్లోని ఫక్కానీ నెట్వర్క్ను పాకిస్తాన్ తమపై ప్రయోగించడం తాలిబన్లకు ఆగ్రహం కలిగిస్తుంది. అలాగని తాలిబన్లు పాక్తో పూర్తిగా తెగదింపులు చేసుకుంటే చైనాకు సైతం వారు దూరం కావాల్సి వస్తుంది. పూర్తిగా పాక్ చైనాలపైనే ఆధారపడడం సరికాదని గ్రహించి భారత్, రష్యా, ఇరాన్లతో సామరస్యం చెడకుండా తాలిబన్లు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.